క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దైవవాక్కు సందేశమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేష పట్టణంలో భాగంగా క్రీస్తు ప్రభు అటుగా వెళుతూ సుంకపు బల్లపై కూర్చున్నటువంటి లేవి అని పిలువబడే ఒక వ్యక్తిని నన్ను అనుసరింపమని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. వెంటనే ఆ వ్యక్తి తన సుంకపు బల్లను వదిలివేసి, సమస్తమును వదిలివేసి, అక్కడున్నటువంటి డబ్బును వదిలివేసి, తనకున్నటువంటి పదవిని వదిలివేసి క్రీస్తు ప్రభుని అనుసరించి నడుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే లేవి జీవితంలో తనకున్నటువంటి డబ్బు కానీ, తనకున్నటువంటి పదవి కానీ, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ ఎలాంటి సంతోషాన్ని తన జీవితంలో తీసుకుని రాలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు నన్ను అనుసరింపమని చెప్పి పిలుస్తూ ఉన్నాడో ఆ మాట తన చెవిన సోకగానే ఎంతో ఆనందం కలిగజేసింది. వెంటనే అదే ఆనందంతో, అదే ఉత్సాహంతో సమస్తాన్ని వదిలివేసి క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ తన ఇంటికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి తను జీవించినటువంటి పాత జీవితము, తను జీవించినటువంటి పాపపు జీవితాన్ని వదిలివేస్తూ నూతన జీవితం అటువంటి క్రీస్తు ప్రభుని అనుసరించడానికి బయలుదేరాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనకు ఆనందం ఇవ్వనటువంటి జీవితాన్ని వదిలివేస్తూ, మన పాత జీవితాలను వదిలివేస్తూ క్రీస్తులో జీవించడమే మనకు ఆనందం వస్తుందని చెప్పి మనం గట్టి విశ్వాసంతో నమ్మినప్పుడు ఈ తపస్కారంలో మనం కూడా చేయవలసింది అదే. ప్రియ సహోదరి సహోదరులారా, మన పాత జీవితాలను వదిలివేస్తూ నూతన జీవితంలో క్రీస్తులో మన సంతోషాన్ని వెదికే బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను పాపుల కోసం మాత్రమే ఈ లోకంలోకి వచ్చినానని చెప్పి. కాబట్టి ఆ దేవాదయం యొక్క మార్గం నడిచే బిడ్డలుగా ఈ తపస్కారంలో పరిశుద్ధస్లో మార్గంలో నడుస్తూ నూతన జీవితంలో జీవించే బిడ్డలుగా మనం మారాలని చెప్పి ఆ దేవాదేవుని యొక్క ఆశీస్సులను అడిగి వేడుకుందాము. ఆమెన్.